ఆదికాండము 7వ అధ్యాయము. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించుడి. పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7ను, పెంటులు 7ను, పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు 2ను, ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి 7ను, ఆడువి 7ను నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొనుము. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగళ్ళును 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవహుతో చెప్పెను. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను. ఆ జలప్రవాహము భూమి మీదికి వచ్చినప్పుడు నోవహు 600 ఏండ్లవాడు. అప్పుడు నోవహును, అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. దేవుడు నోవహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోనూ అపవిత్ర జంతువులలోనూ పక్షులలోనూ నేలను బ్రాకు వాటన్నిటిలోనూ మగది ఆడుది జతజతలుగా ఓడలోనున్న నోవహునొద్దకు చేరెను. 7 దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదికి వచ్చెను. నోవహు వయస్సు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఊటలన్నయు ఆ దినమందే విడబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. 40 పగళ్ళును 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ఆ దినమందే నోవహును, నోవహు కుమారులకు క్షేమును, హామును, యాపెతును, నోవహు భార్యయు, వారితో కూడా అతని ముగ్గురు కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించిరి. వీరే కాదు, ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు, నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించెను. జీవాత్మ గల సమస్త శరీరులలో 2 2 ఓడలోనున్న నోవహునొద్ద ప్రవేశించెను. ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడుదియు ప్రవేశించెను. అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేసెను. ఆ జలప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేలచేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రింద నున్న గొప్ప పర్వతములన్నయు మునిగిపోయెను. 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములను మునిగిపోయెను. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయిరి. పొడి నీళ్ల మీద నున్న వాటన్నిటిలోనూ నాసికా రంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నయూ చనిపోయెను. నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీద నున్న జీవరాశులన్నయూ తుడిచివేయబడెను. అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడెను. నోవహును, అతనితో కూడా ఆ ఓడలో నున్నవి మాత్రము మిగిలి ఉండెను. 180 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను.